హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అనుష వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అండ్ ఈరోజు వచ్చి మనం బేగం బజార్లో ఉన్న ప్రియా గిఫ్ట్స్ అండ్ నావల్టీస్కి అయితే వచ్చామన్నమాట. వాము, ఇక్కడ చూసాక ఐటమ్స్ అయితే నాకైతే కళ్ళు చెదిరిపోయా. వాము, అన్ని ఐటమ్స్ ఉన్నాయి. అండ్ అచ్చం ఇమిటేషన్ అయితే మాత్రం సిల్వర్ని మించి అయితే ఉన్నాయన్నమాట. అండ్ ప్రైస్ డీటెయిల్స్కి వచ్చేసరికి యాజ్ యూజువల్ నేను ఎప్పుడు చూపించేలాగే హోల్సేల్ ప్రైస్లో అయితే చూపిస్తున్నాను. ఎంత తక్కువ అంటే అంత తక్కువ అనమాట. బయట షాప్స్లో మనం ఇవి కొనాలంటే 500 అలా పెట్టామంటే ఇక్కడ మాత్రం 250-300కే మంచి ఐటమ్స్ అయితే వస్తాయి. రిటర్న్ గిఫ్ట్స్ కానీ లేదంటే మనం ఎవరికన్నా గిఫ్ట్ ప్రెజెంట్ చేయడానికైతే మాత్రం మనము ఖచ్చితంగా ఇక్కడికి అయితే వచ్చేయచ్చు అన్నమాట. అండ్ షాప్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటంటే అజీజ్ ప్లాజా ఎదురు ఆపోజిట్గానే ఉంటుంది అన్నమాట. ప్రియా గిఫ్ట్స్ అండ్ నావల్టీస్ ఫస్ట్ ఫ్లోర్ మనకి కనిపిస్తుంది అన్నమాట బోర్డు. అండ్ ఇక్కడ బేగం బజార్లో ఏంటంటే మోర్ దెన్ 5000 షాప్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ ద బెస్ట్ షాప్ ఎక్కడ వెతుక్కోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడైతే మనకి ఈ బడ్జెట్లో దొరుకుతాయి అని అందరికీ డౌట్ ఉంటుంది అన్నమాట. ఇక్కడైతే నో డౌట్, వెళ్ళారంటే కంపల్సరీ మీరు ఐటమ్స్ అయితే తీసుకోకుండా బయటికి రారు. అంత బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే మనకు వచ్చేస్తాయన్నమాట. రిటర్న్ గిఫ్ట్స్కి మనం కనుక ఎన్ని కావాలి అంటే అన్ని వాళ్ళు ప్యాక్ చేసి ఇచ్చేస్తారనమాట. ఈ వరలక్ష్మీ రథానికి కానీ, లేదంటే బొమ్మల కొలువు పెట్టుకున్నప్పుడు, లేదంటే ఏదైనా ఫంక్షన్స్ కానీ రిటర్న్ గిఫ్ట్స్కి చాలా చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ ఇది వచ్చి మనకి బేగం బజార్ ఐడియా లేని వాళ్ళు ఏంటంటే చార్మినార్ కొంచెం దగ్గరే అనమాట. మదీనా మార్కెట్, చార్మినార్ వీటి దగ్గరే ఉంటుంది అనమాట బేగం బజారు. అండ్ వన్స్ వెళ్ళి చూసారంటే మీకే తెలుస్తుంది ఆ కలెక్షన్ అంతా కూడా. అండ్ వీళ్ళకు గూడెం కూడా ఉంది, మీకు కావాలంటే ఐటమ్స్ ఏంటంటే తెప్పించి మీకు ఇస్తారనమాట. ఎన్ని ఐటమ్స్ కావాలంటే అన్ని ఐటమ్స్ కూడా. అండ్ నో డౌట్ మీకైతే ఖచ్చితంగా నచ్చేస్తుంది అనమాట. అండ్ నాకైతే అన్నిటికంటే నచ్చింది ఏంటంటే ఈ సెట్ అయితే భలే నచ్చింది అనమాట. అంటే పసుపు, కుంకుమ, గంధం వేసుకోవడానికి చాలా మంచిగా ఉంది. అండ్ సిల్వర్ని మించేసి అనమాట ఇవన్నీ కూడా. అండ్ ఈ ప్లేట్స్ కూడా బాగున్నాయి, 2 షేడ్స్లో వచ్చిందనమాట. ఒక గోల్డ్ అండ్ ఒకటి సిల్వర్. అండ్ ఇవన్నీ కూడా గిఫ్ట్స్కి అయితే బాగుంటాయి అనమాట. అండ్ ఆల్రెడీ ఇది నా దగ్గర ఉందనమాట, గిఫ్ట్కి అయితే వచ్చింది. అండ్ నేనైతే దీవాళీ షాపింగ్ చేద్దామని చెప్పేసి బేగం బజార్కి అయితే వచ్చాను. ఎందుకంటే హోల్సేల్ మార్కెట్ కదా, అన్నీ మనం ఒకే ప్లేస్లో అన్నీ తీసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాను. దీపావళికి ఇవి అన్నీ తీసుకోవాలి కదా, దీపాలు అంటే అన్ని సెట్స్. అండ్ ఈ సెట్ అయితే నాకు భలే నచ్చిందనమాట. కంప్లీట్ విత్ బ్యాగ్ 2 ఇవి సెట్ వచ్చేసేసి 220 రూపీస్ అంట. అబ్బాయి ఎంత బాగుందో, ఎవరికన్నా ఇవ్వడానికైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి అనమాట. అండ్ ఇది వచ్చి పూజ బుట్టల్లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ సైకిల్ చూడండి ఎంత బాగుందో. అంటే మనం డైనింగ్ టేబుల్స్ మీద దాంట్లో కాజు కానీ బాదం కానీ ఏదన్నా వేసేసుకొని మూత పెట్టేసుకొని డైనింగ్ టేబుల్స్ మీద పెట్టుకుంటే చాలా బాగుంటుంది, మళ్ళీ గ్రాండ్ లుక్ అయితే వస్తుంది కదా. అండ్ ఈ ట్రే కూడా చూడండి ఎంత బాగుందో. ఇదంతా కూడా జర్మన్ సిల్వర్ టైప్ ఉంది, అచ్చమ్మ సిల్వర్ని మించి అయితే ఉన్నాయన్నమాట. అన్నీ డిఫరెంట్ డిఫరెంట్, ఒక్కొక్కటి ఒక్కొక్క వేరే లెవెల్ పీసెస్ అనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అంత కలెక్షన్ అయితే మాత్రము. అండ్ నాకైతే ఇదిగోండి, ఇది కూడా నచ్చిందనమాట. వీటిల్లో ఏదైనా పెట్టుకొని డైనింగ్ టేబుల్ మీద ఆర్గనైజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే ఒక లుక్ వైజ్ ఏంటంటే మనం బాగా లుక్ చేయాలి, హౌస్నంతా డెకరేట్ చేసుకోవాలి అని అనుకుంటే చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. అది కూడా చాలా తక్కువ ప్రైస్లో అయితే ఉంటాయి. అండ్ ప్రతిసారి వరలక్ష్మీ రథానికి నేనైతే ఇక్కడే తీసుకుంటాను అనమాట. ప్లేట్స్, గిఫ్ట్స్ అవన్నీ కూడా ఇవ్వడానికి చాలా రీజనబుల్ ప్రైసెస్ అయితే చెప్తారనమాట. అండ్ బల్క్లో కూడా మనకి దొరుకుతాయి, అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే పర్చేస్ చేసేసాను. అండ్ ఇక్కడ పర్చేస్ చేసేసాక ఇంకా నెక్స్ట్ ఐటమ్స్ తీసుకోవడానికి నెక్స్ట్ అయితే వెళ్ళానమాట. అంటే అన్నీ ఒకే ఏరియాలో దొరుకుతాయి, కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో దొరుకుతాయి అని చెప్పేసి సండే కదా, సో కొంచెం ఫ్రీ టైం మాకు, సో అందుకని వచ్చేసేసాము. అండ్ ఇక్కడైతే ఇవన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఆల్రెడీ ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర, సో నేనేంటంటే వేరే ఐటమ్స్ చూద్దామని చెప్పి చూసాను కానీ అవైతే దొరకలేదు. ఈ ఐటమ్స్ నా దగ్గర ఉన్నాయని చెప్పి ఇంకా నేనైతే తీసుకోలేదు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఇవన్నీ చూసి నాకు భలే అనిపించింది, ఏం తీసుకోలేదు. కాకపోతే బుద్ధుడు ఇవన్నీ చూసి భలే అనిపించింది అంటే భలే ఉన్నాయి. ఒక్కొక్క బొమ్మ వచ్చి చాలా కాస్ట్ చెప్పారనమాట. అండ్ ఏం తీసుకోలేదు, జస్ట్ అలా చూసామన్నమాట. అండ్ ఇంకా ఇక్కడ క్రౌడ్ అయితే అదిరిపోయిందనమాట. సండే కదా ఫుల్గా ఉంటారు.
అండ్ ఇలా అందాజ్ తీసుకున్నాను అనమాట. ఒకటి 60 రూపీస్ చెప్పాడనమాట. నాకేంటంటే 2 కావాలి, ఎందుకంటే ఈ కార్తీక మాసం అంతా కూడా నేను బయట దీపాలు వెలిగిస్తాను. మీరు అందరు వెలిగిస్తారనుకోండి, వెలిగిస్తాను. సో గాలి ఎక్కువ వస్తుంది అనమాట మాకు. సో గాలి ఎక్కువ వచ్చినప్పుడు దీపాలు ఉండట్లేదు. ఇలా లాంధర్ టైప్ అయితే ఏంటంటే ఎక్కువసేపు ఉంటుంది కదా, సో అందుకోసం అని చెప్పి తీసుకున్నాను. నేను ఏంటంటే అతను 1 60 చెప్పాడు, నాకు 60 కాదులే అని చెప్పేసి అడిగేసేసి రెండు కలిపి 100కి అయితే తీసుకున్నాను. అండ్ ఎలా ఇన్సర్ట్ చేయాలి అవన్నీ కూడా అడుగుతున్నాను అనమాట నేను. అండ్ ఇంకా ఏమైనా తగ్గిస్తాడేమో అని అడిగితే ఇంకా అతను తగ్గించలేదన్నమాట. అండ్ 2 కలిపి 100కి అయితే ఇచ్చాడు. ఓన్లీ 2 లాంధర్లు తీసుకున్నాను, చిన్న చిన్న అవి అయితే తీసుకోలేదు ఇంకా. అవి ఇక్కడ దొరుకుతాయి, లాస్ట్ టైం నాకు ఇవి దొరకలేదన్నమాట మా ఏరియాలో. సో చూడగానే ఇంకా ఇవైతే తీసుకున్నాను. అండ్ మా వాళ్ళ చేతిలో ఎంతసేపు ఉంటాయో అదైతే చూడాలి ఇంకా. అండ్ నెక్స్ట్ వచ్చి ఏంటంటే వెరైటీ వెరైటీ అవి కూడా చూశాను, వెలిగించడానికి దీపాలు అవేసి అవి కూడా చూశాను, తీసుకుందాం అనుకున్నాను. కానీ అవి వేరే మోడల్ తీసుకున్నాను, అవన్నీ కూడా డిఫరెంట్ వీడియో అయితే యాడ్ చేసి చూపిస్తాను. నేను దీవాలి మొత్తం కావాల్సిన ఐటమ్స్ ఏమేమి తీసుకున్నాను అవన్నీ కూడా సపరేట్ లాగ్ అయితే చేస్తాను, ఎందుకంటే ఇదే లెంది అయిపోతుంది. అవన్నీ యాడ్ చేస్తే ఎక్స్ట్రా అవుతాయి అన్నమాట. అండ్ చూసే కొద్ది అయితే కళ్ళు అస్సలు ఆగవన్నమాట. అమ్మో ఎన్ని వెరైటీస్, ఎన్ని మోడల్స్ చూస్తుంటే నచ్చుతూనే ఉంటాయి అన్నమాట. పర్సులో డబ్బులు ఉండాలి కానీ ఎన్ని మోడల్స్ అయినా కొనుక్కోవచ్చు. అండ్ ఇవి వచ్చి జర్మన్ సిల్వర్ దీపాలు అనమాట. అబ్బా ఎంత యూనిక్గా ఉన్నాయి కదా, అది భలే నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చి కొండపల్లి బొమ్మలు టైప్లో కొన్ని బొమ్మలు స్టోర్కి అయితే వెళ్ళాము. అస్సలు 2 కళ్ళు చాలా లేదు. అండ్ కాస్ట్ వైజ్ కూడా అదే లెవెల్లో ఉన్నాయి, చాలా హైలో ఉన్నాయి కాస్ట్ కూడా. నాకైతే కొంచెం ఎక్కువ అనిపించింది అనమాట రేట్. వేరే ఐటమ్స్ కోసం వెళ్ళాము, కాకపోతే రేట్ హై అనిపించేసేసి బ్యాక్ అయితే వచ్చేసాము. అండ్ కొన్ని లైట్స్ అయితే తీసుకున్నాను, నేను లైట్స్ అన్నీ వెలిగిస్తానమాట దర్వాజలకి, ఆ లోపల అన్ని లైటింగ్స్ పెడతాను. సో లైట్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ తీసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి A to Z అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అండ్ కాస్ట్ కూడా ఏంటంటే మనం బార్గెన్ చేసి తీసుకోవచ్చు అన్నమాట. ప్రతిదీ మనకి నచ్చినట్టు మనకి కావాల్సినవి, మన దగ్గర ఏదైనా ఇమేజ్ ఉన్నా ఫొటోస్ ఉన్నా వాళ్ళకి చూపించినట్టు అయితే వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ చూపిస్తారు, లేదంటే వాళ్ళ దగ్గరలో ఉన్న షాప్స్ నుంచి అయినా తెప్పిస్తారనమాట. సో ఆ ఫెసిలిటీ అయితే ఉందన్నమాట. నాకైతే అన్నీ బాగాలే నచ్చాయన్నమాట. అంటే నాకేంటంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఫెస్టివల్స్కి కొనడం అలవాటు అనమాట. అంటే ఒక ఫెస్టివల్కి ఒకలాగా చేసినప్పుడు ఇంకో ఫెస్టివల్కి ఇంకోలా చేద్దాము. అవన్నీ ఏంటంటే ఎప్పటికప్పుడు నాకు అప్డేటెడ్గా కొనాలన్న ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట. అండ్ నాకు ఇదేంటంటే ఫెస్టివల్స్కి బాగా డెకరేట్ చేసుకోవడం అలాగా బాగా అలవాటు అండ్ చాలా ఇష్టం కూడా. అందుకనే ఎక్కువ నేను డిఫరెంట్ డిఫరెంట్గా కొనడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ప్రతి ఫెస్టివల్ వస్తున్నా కూడా షాపింగ్ అయితే చేస్తుంటాను. అండ్ ఫైనల్గా షాపింగ్ అయితే అయిపోయింది. అండ్ జ్యూస్ తాగేసేసి ఇంటికి వెళ్ళిపోయాం. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ఏం కొన్నానో చూపిస్తాను. థ్యాంక్ యూ.